Congress Party Sabyatva Namodu Pararamba Karikramam, Komaram Bhim Asifabad Jilla Kagas Nagarlo Nirvahinchar. Mukhya Atithiga, Maji PCC Adhyakshulu, Maji Rajya Sabha Sabhyulu V. Hanumantharavu, Maji MLC Sabhavat Ramul Nayak Paluvuru Palgunnaru. Chala Rojulu Janukuntunna, Konni Assembly Niyojakavargamlo, Konni Samvatsaraluga Congress Abhyarthi Nilabadaledu, Ticket Ichinodu Emo BJP Laki Vellipothunnadu. కార్యకర్తలను నిరాశ నిస్పృహతో ఉన్నారు కనుక వాళ్ళను ధైర్యం పెంచి మొట్టమొదటిసారిగా ఇది డిజిటల్ మెంబర్షిప్ చేయించడం వారికి ధైర్యాన్ని పెంచడం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అన్ని మనమే చేస్తున్నాం ఈ ప్రభుత్వం అన్ని అబద్దాలే చెప్తున్నది ఇది ప్రజల్లో పోవాలి కేంద్రం అదే రాష్ట్రం అదే కేసీఆర్ సభకు వచ్చినప్పుడల్లా ఫెడరల్ అంటారు నినర్దానికి కలిసి ఉంటాడు మళ్ళీ ఫెడరల్ అంటూ రైతు ఇష్యూలో కూడా ఏమన్నాడు మూడు బిల్లు ఎత్తుక తీసుకోపోతా అని చెప్పి ఢిల్లీ పోగానే కాంప్రమైజ్ అయ్యాడు అన్ని విధాల బీజేపీకి మద్దతు ఇచ్చి ఇవాళ ఫెడరల్ అని ఏదో సావు డబ్బు బతుక డబ్బు కొట్టుంటే ఒక ప్రభుత్వమే సావు డబ్బు కొట్టడం న్యాయమా అదే మేము అన్నామనుకో పోలీసు వాళ్ళు మా మీద కేసు పెడతారు సావు డబ్బు ఎట్లా చెప్తారా సావు డబ్బు అనొచ్చా పోలీసు ఏం చేస్తున్నది నేను నిజంగా కూడా రమణ గారిని కోరుతున్నా చీఫ్ జస్టిస్ రమణ గారు మీరు తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేయాలి ఒక ప్రభుత్వంలో ఉండి ఒక పార్టీ సావు డబ్బు ఏమిటి ఎవరిని తప్పుతారు వీళ్ళు నిన్నటిదాకా నరేంద్ర మోడీతో దోషి ఆయన చంపుతావా లేకుంటే ఎవరిని చంపుతావో మాకు ఇంతవరకు తెలియలేదు సావు డబ్బు అనే మాటనే చాలా రాంగ్ తప్పనిసరిగా మరి అన్ని ఇష్యూస్ లో చీఫ్ జస్టిస్ రమణ గారు స్పందిస్తున్నారు చావు డబ్బు ఒక ప్రభుత్వంలో ఉన్న పవర్ ఉన్న పార్టీ చావు డబ్బుతో ఈనాడు ఎవరిని చంపుతారో తెలియదు ఇప్పటికే ఎంతో మంది రైతులు నువ్వు చావు డబ్బు కొట్టక ముందే చచ్చిపోతా ఉన్నారు ఇంకెంతమంది చంపుతావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రతి గింజ నువ్వే కొనాలి కేంద్రంకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఓట్లు నీకేసినావు ప్రజలేమంటారు మేము ఓటు కారుకేస్తే నరేంద్ర మోడీ సంగతి మాకెందుకు చెప్తాడు నీ డ్యూటీ తప్పనిసరిగా కొనాలి ఒక్క గింజ కూడా రైతు ఇబ్బంది పడొద్దు యాసంగి సంగతి ఏమైతుంది అనేది కాదు రైతులు తప్పనిసరిగా ఆల్రెడీ యాసంగి పంట మొదలు పెట్టారు నేను వస్తప్పుడు చూసిన అప్పుడే పైర్లు పెడతా ఉన్నారు ఆ భూమిలో కేవలం వడ్లే వండుతాయి వేరేది పండదు దానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఏ పంట వేయాలి దానివల్ల లాభం ఏంది పంట ఫెయిలియర్ అయితే ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఒక ఎకరానికి ఇంత నష్టపోతే పనికల్లో సిర్పూర్ కాగజంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ను గెలిపించాలని అందరూ కూడా పని కట్టుకుని మనస్పర్ధలు పక్కకు పెట్టండి అన్నదమ్ములలో